గన్నవరం మండలం లంక గ్రామాల్లో వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. దీంతో జలదిగ్బంధంలో 20 గ్రామాలు చిక్కుకున్నాయి. లంకల గన్నవరం, నడిగారి, పుచ్చలంక, వాడ్రేవుపల్లి, ఊడిమూడిలంక, కొండుకుదురులంక, పొట్టిలంక తదితర లంక గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. కాట్రగడ్డలో డాబాలపై వరద బాధితులు తలదాచుకున్నారు. ముంపు ఎప్పుడు తగ్గుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోనసీమ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలను వరద ముంపు తాకింది. గట్టు పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చొచ్చుకు వస్తోంది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గట్టును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. దీంతో పల్లపు ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మరోవైపు మరుగునీరు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో వర్షపు నీరు తోడవడంతో ఇళ్ల ముందు నీరు నిలిచిపోతోంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా వీలు లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. అయినా ఇంకా వరద ముప్పు పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ గ్రామీణం పరిధి శనివారం రాత్రి జోరు వాన కురవడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి ప్రవాహం ఎగువన ఉండడంతో ఇప్పటికే కాలువల ద్వారా ప్రతిరోజు విడుదలయ్యే మరుగునీరు నదిలో కలిసేందుకు ఆస్కారం లేకపోవడంతో మోటార్లు సాయంతో తోడిస్తున్నారు. ఈ తరుణంలో వర్షం పడడంతో మురుగునీటికి వర్షపు నీరు తోడైంది.